चलो अंदर की शरारतुलो राज निवास समर्पित मसमलन मुझट पॉड बाय वाकपेट फुटवेयर अंड मई डाक्टर फेयर रिप क्रीम की स्वागत नर्स काक अरसकंदा रू लाइल्टी मोका अगो जोर मीद उन्नाडे कुर्रवाडु जोर जोरगा चेस्तुंडे जोड़ो यात्र राहुल काक मामूलुगा वतलेडु देशमंत इप्पुडु आयन गुरिंचे रच्च अवुतुन्नदि एंदुकंटे जोड़ो यात्र पेट्टि इक इप्पटिकि 900 किलोमीटर नडिचिंडु कर्नाटकलो अयिते ब्रह्मरथं पडुतुन्नारु जनं अरे 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 एं जनं एं जनमु रोड्ल पट्टि पोये चिन्न चितिक व्यापारुल दग्गर नुंचि चिन्न चिन्न पिल्लल दाका ओ ముద్దు చేస్తున్నారు అనుకో రాదు రాహుల్ ని ఒక పార అరుసుకోద్దాం రారా యాత్ర ఏందో జనహోరు సంద్రమయ్యగిసేటి కెరటమై త్యాగాల వీణపై రాగాల రాసులై అన్నట్టు జనం చుట్టూ పూల బుట్టలెక్క అల్లుకున్నారు రాహుల్ గాంధీని కర్ణాటకల కాక మోక నడుస్తున్నది మొత్తానికి చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ఎదురొచ్చి ఎదుర్కొంటున్నారు ఇటు కర్ణాటకల చిత్రదుర్గ జిల్లాల జోరు మీద ఉన్నది జోడో యాత్ర ఓ పక్కన రోడ్డు మీద చిన్న చిన్న పండ్ల బేరాలల్లో కాంచెల్లి ఇటు ఉపాధి హామీ కూలల దాకా అందరికందరు ఎదురొచ్చి రాహుల్ ని వలకరించిండ్రు మంచిగా మాట్లాడుకుంటా నవ్వుకుంటా మురుసుకుంటా సెల్ఫీలు దిగుకుంటా వచ్చిన వాళ్ళందరి సమస్యలు అడిగి తెలుసుకొని బాగా ఖుషి చేసిండు కాక చూడుండ్రి ఎట్లున్నదో ముచ్చట చిన్ని చిన్ని ఆడిపోరగాండ్లు ఎట్లా సెల్ఫీలు దిగుతున్నారో రాహుల్ చిచ్చా తోటి మొత్తానికి ఇటు రాహుల్ యాత్ర గురించి కెళ్ళి దేశమంతా దండి ముచ్చట మస్తు నడుస్తున్నది అట్లే రాహుల్ పాదయాత్రకు మద్దతు కూడా అదే తీరున నడుస్తున్నది కాబట్టి ఇప్పుడు రాజకీయాలన్నీ రాహుల్ చుట్టే అన్నట్టు నడుస్తున్నాయిల్లా ఇక అట్లే పాత కొత్త క్యాడర్ తోటి మీటింగులు పెట్టి పార్టీ పటిష్టతకు ఎట్లా పరుగులు పెట్టాలనో ఆలోచన చేస్తున్నాడని తెలుస్తున్న ముచ్చట ఇప్పటిదాకా 36 రోజులకు గాను రాహుల్ నడిచేది 900 కిలోమీటర్ బోర్డును దాట నడుస్తున్నది నడక వెనక తిరిగేది లేదు ఎదురు చూసేది లేదు ఏదున్న పార్టీ బలోపేతమే ఈ యాత్ర ముచ్చట అంటున్నాడు చూడండి రాహుల్ ఎట్లున్నదో కథ మొత్తానికి జోరు మీద ఉన్నది జోడో యాత్ర అరే రే రే పాపం పాడైపోను ఏందిది మా సాయిల్ని బతకనియరా ఎట్లా అదే మా విజయ్ సాయిల్ని అవునయ్యా చేస్తాడు రియల్ ఎస్టేట్ దందా చేస్తాడు లేకపోతే మీడియా వ్యాపారం చేస్తాడు అంతకాదంటే జగన్ రెడ్డి మీద కొత్త పార్టీ పెడతాడు అయితే ఇక బతకనియరా ఇక ఎంతసేపు ఇన్ని రోజులు ప్రతిపక్షాలే అనుకున్నాం ఇప్పుడు సొంత పార్టీలు కూడా అంటారంటే విజయ్ సాయిల్ అవినీతి పరుడని పాపం మా పార్టీలు నిద్ర పడుతుంది ఆ సాయిల్కు ఎంత బాధ ఉంటుంది ఏం సంగతి న్యాయం పాడైపోను ఏదో భూములు అంటే ప్రేమ ఉంది కాబట్టి ఓదార్చిండు విశాఖపట్నంలో అదానికే ఇట్లా చేస్తారా అని అంటున్నారు ఏపీ జనాలు అవ్వా పాపం పాడైపోను ఇటు తెలుగుదేశం వాళ్ళే అంటే ఇప్పుడు సొంత పాటోళ్ళే ఓర్చుకుంటలేరుగా మా విజయ్ సాయిల్ అంటే ఏ పాపం చేసిండు మా సాయిలు ఎంపీ అన్నప్పుడు అందరోళ్ళే సంపాదించుకోవద్దా ఒట్టిగానే ఉండాలనా ఏంది అవును చేసిండ్రు కావచ్చు ఆయనకు ముందు నుంచి పాపం భూములంటే ప్రేమ కాబట్టి ఇక మరి విశాఖ భూములు ఎటుపోతాయో ఏమైతాయో అన్న భయంతో ఈంత భూదందాలు చేసిండ్రు కావచ్చు రేపు రేపు మీడియా ఛానల్ పెడతాను అన్నాడు కావచ్చు మరి ఆ దంద మాత్రం చేయొద్దా సాయిల్ అంటే ఏంది గామాత్రం దానికి విశాఖ సొంత పార్టీ ఎంపీ ఎంవీ సత్యనారాయణ ఇట్లా మాట్లాడచ్చా ఎప్పుండ్రి అవును విజయ్ సాయిలు అవినీతి పరుడు అని అనొచ్చునా ఇట్లా లొల్లి పాడుగాను ఏం అవినీతి పరుడు అయినా నువ్వు భూదందాలు చేసుకుంటే వద్దన్నడా మీరేమన్నా అవినీతి చేస్తుంటే అడ్డం పడ్డా అసలు అట్లా ఎవరి జోలికన్నా వచ్చచోడేనా పాపం విజయ్ సాయిలు ఆయన బండారం మీరేమో గిట్లా ఆధారాలతోటి బయట పెడతా అంటే ఎట్లా ఎంపీ సత్యనారాయణ గారు పాపం సాయిలు సంపాదించుకోవద్దా ఆయన బిడ్డ ఇట్లా రియల్ ఎస్టేట్ దందా వేసుకోవద్దా ఏంది జరంత భయపెట్టిరు కావచ్చు భూమి అమ్మకపోతే ఆదానికే ఇట్లా ఏంది ముచ్చట పాడుగాను అసలు అమరావతిలా తెలుగుదేశం వాళ్ళు భూములు కొంటేనేమో ఇన్సైడ్ ట్రేడింగ్ అంటిరి మరి ఇప్పుడు సాయిలు చేస్తున్నది ఇన్సైడ్ ట్రేడింగ్ కాదా అని చెప్పి సూటిగానే అడుగుతున్నాడు లా లొల్లి పాడుగాను ఇన్నొద్దులు విశాఖ భూముల ముచ్చట మీద ప్రతిపక్షాలు మాట్లాడేది కానీ ఇప్పుడు ఏకంగా సొంత పాటల గిట్లా అడిగితే పాపం సాయిలు ఏం కావాలా సాయిల్ దందాలు ఏం కావాలి నెరి అమాయకుని చేసి ఆడుకుంటున్నారు ప్రతిపక్షాలు సాయిలు నువ్వేం బాధపడకు బాధపడి భూములను ప్రేమించడం ఆప్తవేమో సుమా ఆపకు నువ్వు అన్ని దందాలు చెయ్యాలి నువ్వు కొత్త పార్టీ కూడా పెట్టాలి ఏపీ ఏపీని కూడా మూడు రాష్ట్రాలు చెయ్యుండ్రి ఏం కాదు సాయి
రూపాయలు అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన ఏపీ జనాలు. కాదే నాకు తెలియక అడుగుతున్న ఈ ఓట్లు ఎందుకు వచ్చినట్టు చెప్పురే. మునుగోడు జనాలకు అవసరమై వచ్చినాయా, లేకపోతే ఎవరికి అవసరమై వచ్చినాయి? ఏదున్నా రాజగోపాల్ రెడ్డి అంటారా కాంట్రాక్టర్కి అవసరమై వచ్చినాయి, అందుకే వచ్చినాయి తప్ప ఇంకోటి కాదు. ఇటు మోడీ సర్కారు కూడా కావాల్సుకొని ఇట్లా కాంట్రాక్టులు ఇచ్చుకుంటా ఇక వాళ్ళకు వాళ్ళు లావాదేవీలు పెట్టుకున్న ఓట్లు తప్ప, మిమ్మల్ని ఆగం చేసేందుకు వచ్చిన ఓట్లు తప్ప ఈ ఆయమన్న ఓట్లు కాదని మంత్రి కేటీఆర్ దండిగా అంటున్నాడు. మునుగోడు పోయినప్పుడు మరి ఎందుకు పోయినా మునుగోడు అంటే ప్రభాకర్ రెడ్డి నామినేషన్ ఉన్నది కదా, అగో ఆ ర్యాలీలో నిలబడి దంచేసి పెట్టింది అనుకో రాదు ఈ ముచ్చట. అగో మునుగోడులు అయ్యాల గులాబీ దళం గులాబించిందుల్లు, సూడుని పెద్ద పెట్టునే కదిలేదు కదా మంత్రి కేటీఆర్ రాకతోటి రస్తాలు మొత్తం గులాబీ పూలై పూసినాయి అనుకో రాదురి. ఇక సండూరు బంగారుగడ్డ నుంచి గులాబీ దండు దద్దరిలంగా కదిలింది. ఇటు పార్టీ క్యాడరు అటు పార్ట్నర్ కమ్యూనిస్ట్ పార్టీలతోటి పల్లె పల్లె పార్టీ అభిమానుల నడుమ జోరుగా అయింది ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యం. ఇక మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో అందరు నాయకులు కలిసి నమస్కారాలు పెట్టుకుంటా మామూలుగా లేదనుకో రాదురి. ఇక దీనికి గెస్ట్కి వచ్చిన కేటీఆర్ దంచేసి పెట్టిండు ఇటు రాజగోపాల్ రెడ్డి మీద అటు మోడీ మీద మోడీ సర్కారు మీద సర్కార్ విధానాల మీద దంచిదామా అని చూసిపెట్టింది అనుకో రాదిరి. ఇక ఒక పారి ఇందాం రారా ఇల భాగవతం కూడా ఎట్లున్నది ఏం సంగతి అనేది. ఎలక్షన్ ఎందుకు వచ్చింది అసలు ఈ సమయంలో నాలుగేళ్ల తర్వాత ఏ కారణం చేత వచ్చిందంటే నాకు అర్థమైంది ఒకే ఒకటి, ఏ ఫ్లోరోసిస్ కోసమైతే ఏ ఫ్లోరోసిస్ నిర్మూలన కోసమైతే 19,000 కోట్లు ఇవ్వండి మోడీ గారు అని ఆనాడు నీతి ఆయోగ్ స్వయంగా సిఫారసు చేసిందో దానికైతే ఒక్క పైసా కూడా మోడీ గారు ఇయ్యరు. కానీ 18,000 కోట్ల కాంట్రాక్టుకు మాత్రం ఒక నాయకుడిని ఆయన అన్నగారిని కొనుక్కోవడానికి మాత్రం ఈ ఎన్నిక వచ్చింది అనే మాట మాత్రం వాస్తవం. ఈరోజు 1,000 కోట్ల కాంట్రాక్టులు పొంది ఆ కాంట్రాక్టుల్లో వచ్చే లాభంతో మునుగోడు ప్రజలను మునుగోడు ఓటర్లను అంగడి సరుకులాగా కొంటా అనే ఒక అతి విశ్వాసంతో ఉండే ఒక కాంట్రాక్టర్ అహంకారానికి మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక ఈ ఎన్నిక. అది చూసిరు కదా ఇగో కదా అన్నట్టు. ఇక ఇవాళ కేటీఆర్ రాకతోటి మునుగోడులో పొలిటికల్ హీట్ గట్టిగా పెరిగింది. భారీ క్యాడర్ తోటి నామినేషన్ వేసిరు టీఆర్ఎస్ అభ్యర్థి. ఇక ర్యాలీలో పాల్గొని కూడా జై అంటే జై అని కూడా రాజగోపాల్ రెడ్డి మీద నిప్పులు జరిగిరు అనుకో రాదురి. 3-4 ఏళ్లలో ఉన్నకాడికి మునుగోడు ముండమోపిండు, ఏం చేసిండి రాజగోపాల్ రెడ్డి అని దండిగానే అరుచుకున్నారు. మొత్తానికి 2 పార్టీల నడమ ఎప్పుడు ఉండేదే కానీ ఇవాళ మాటకి ఇంకా జర పెద్ద కనబడ్డది అనుకో రాదురి. ఎందుకంటే మంత్రి కేటీఆర్ రాకతోటి ఇక ఈడ చౌడుపల్లి నుంచే పెద్ద అడవుడి అయింది అనుకో రాదురి. ఇక ఈ నుంచి చౌడుపల్లి నుంచి చండూరు దాకా ఇక కార్యకర్తలు ఊరూర పూలు చల్లుకుంటా దండలు వేసుకుంటా దండాలు పెట్టుకుంటా మామూలుగా చేసిన అనుకుంటారా? ఇగో గిట్లున్నది అన్నట్టు. ఇక ఇటు ఇంకోరోకు అన్ని పార్టీలు ప్రచారాలు మటుకు జోరు చేస్తూనే ఉన్నాయి. ఇటు కమలం పార్టీలు అటు కాంగ్రెస్ పార్టీలు వాళ్ళ ప్రచారాలలో వాళ్ళు దండిగానే ఉన్నారు. మొత్తానికి మునుగోడుల ఓట్లు అయిపోయేదాకా ఇదే ఇటు మట్టుకుంటుంది చూడురి. ఏం పాలన ఉన్నదా హైదరాబాద్ రా పాలన? అరే 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 పొరగాలు పొద్దంతా పోయొచ్చు పబ్బుకు పోదామంటే 10 గంటలకే డీజిల్ సప్పుడు ఆఫ్ చేస్తారు పబ్బులల్లా. సప్పుడు ఆపితే పొరగాలు ఎట్లుంటారు ఏం సంగతి? మొత్తం తాలిబన్ల పాలన నడుస్తుంది కదా అని అంటున్నారు రామ్ గోపాల్ వర్మ. ఓ కేసీఆర్ సార్ యాడు నువ్వు సార్, నువ్వు పబ్బులల్లా సప్పుడు అంటే పెంచిపోయి రామ్ గోపాల్ వర్మ మస్తు బాధపడుతున్నాడు. సప్పు లేకపోతే పొరగాలకు ఎట్లా ఉంటుంది సప్పుడు అంట్లా చాలా ఇబ్బంది ఉంది, పబ్బులన్నీ శ్మశానం వాళ్ళు ఉన్నాయి సప్పున చల్లారిపోయినాయి అంటున్నాడు. ఇక మరి ఏం చేస్తాడో చూడాలి కేసీఆర్ సారు. కానీ ఆర్జీబీ మట్టుకున్నాము తన చెప్పేసిండు. ఏ నెరిగిందన్నారా మానుల్లా? అరే 10 గంటలకే పబ్బుల సప్పుడు బంద్ పెడితే ఎంత పరేషాన్ ఉంటుంది చెప్పుండ్రి. నా సొంటి పోరగాండ్లకు తాలిబన్ల కంటే తమాము అధ్వానం ఉన్నది ఈ కేసీఆర్ పాలన అంటున్నాడు రామ్ గోపాల్ వర్మ. మొత్తం పబ్బు కల్చర్ని పాడి చేస్తారా ఎట్లా నాకు అర్థం కాదు. పొద్దంతా కష్టం చేసుకునే పోరగాండ్లు 10 గంటలకి పబ్బుల సప్పుడు బంద్ పెడితే వాళ్ళు ఎట్లా ఆడాలి, ఎట్లా దుంకాలి, ఎట్లా ఎంజాయ్ చేయాలి అంటున్నాడు. ఓయమ్మ కేసీఆర్ పాలన తాలిబన్ల పాలన లెక్క కొడుతున్నదటుల్లా. ఈ మాట అన్నది ఎవ్వరో కాదు, కొత్త పంచాదులకు రావల్పిండి ఎక్స్ప్రెస్ అసుంటోడు రామ్ గోపాల్ వర్మ అనుకొస్తున్నాడు. ఏంది వయ్యా ఇది, పాపం యూత్ అంతా యాడికి పోయి ఎగుర్లో పెట్టాలి, ఎట్లా ఎంజాయ్ చేయాలి? పబ్బులు ఇట్లా 10 గంటలకే సప్పుడు బంద్ పెడితే ఫాయిదా ఏముంటది సర్కార్కు మట్టుకు చెప్పుర్రి అని మస్తుగా అడుగుతున్నాడుల్లా రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ పిట్టలా. అవసారు పాపం ఇట్లాంటి వాళ్ళకు ఎంత పరేషాన్ ఉంటుంది చెప్పుర్రి. పొద్దుందాకా పోయొచ్చి ఏదో 1-2 దాకా ఆడే పాడే హాలత్ లేకపోతే ఎంత ఆగముంటది చెప్పుర్రి పరిస్థితి. మళ్ళీ పోయి అందులో పోరగాండ్లు రాసుకుంటా పూసుకుంటా చిటుకు మటుకు లైట్ల సప్పుడు లేకపోతే డించి కాని పాటలు పెట్టుకోకపోతే ఎట్లా
ఇట్లా ఊపొస్తది వాళ్ళకు. అరేరే ఎంత హాలత్ దప్పిన ముచ్చట. యూత్ పోరగాళ్ళ ముచ్చట వర్మ కాబట్టి వాళ్ళ కర్మేందో అర్థం చేసుకున్నాడు లా. గీట్లున్నది ముచ్చట. ఓ కేసీఆర్ సారు జర పబ్బులల్లా జర సపోర్ట్ పర్మిషన్ అంట అయ్యుండ్రి. గా పోరగాళ్ళ తరపులకెళ్లి వర్మ మస్తు బాధపడుతున్నాడు. మిమ్మల మీ సర్కార్ ను బదనాం చేస్తున్నాడు సారు. కాదంటే మీ బీఆర్ఎస్ పార్టీకి ప్రచారానికి పిలుచుకోగాని జర గిట్లా ఏయకు పాపం. వర్మ మస్తు ఫీల్ అవుతున్నాడు లా. జర విను సారు. పొడి పొడి మా నలుగురు వంగ చెర్లు నిండంగా వాగులు వంగంగా జనం ఆగంగా వంగా అన్నట్టే ఉన్న చూడు రెండు తెలుగు రాష్ట్రాలలో. ఓ దిక్కు ఏమో చెర్లు మొత్తం నిండిపోయి రోడ్ల మీదకి వాగులు నీళ్లు ఆగమాగం వచ్చినాయి. ఇంకో దిక్కు ఇండ్లలకు సెల్లార్లకు నీళ్లు వచ్చి జనం మీద నుంచి కిందికి దిగేటట్లేరు. ఆకలితోటి అలవాటిస్తురు. ఏం చెప్పాలో చెప్పురి. హైదరాబాద్ పట్టణం ఆలతి మీకు ఎరికేనాయ్. ఇక ఇటు అనంతపురం రోకు ఏమో వరుస పెట్టి చెర్లు నిండి అలుగులు వెళ్తున్నాయి. ఇక మొత్తం పురాగా అరుచుకోద్దాం రారా ముచ్చట్లు ఏమేమి ఉన్నాయో. రెండు తెలుగు రాష్ట్రాలల్లా కుండపోతవాన ఉరువంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి చూడుండ్రి. ఎడతెరిపే లేకుండా కురుస్తున్న వానలకు ఇండ్లు బండ్లు రోడ్లు రోకులు అన్ని ఆగమవుతున్నాయి చూడుండ్రి. చెరువులు కాలువలు మత్తడి దుంకి మావోతున్నాయి. ఇటు అనంతపురంలో నిన్నటి నుంచి అంతులేని వాన ఓడుతున్నది చూడుండ్రి. పెద్ద వాగులు పెద్ద పెద్ద మూతలు మోసుకుంటా రయ్యున వారుతున్నాయి చూడుండ్రి. ఇటు బుక్కరాయ సముద్రం చెరువాగు వంగి పొర్లుతున్నది. ఇక అటు పోతున్న ఒక సిమెంట్ లారీ అమాంతం వాగుల పడ్డది చూడుండ్రి. ఎట్లున్నదో చూస్తుండగానే వాగుల పడ్డది అయ్యయ్యో అంటుండగానే అవతల పడ్డది చూడండి లారీ చిత్రం పాడైపోను. ఇది టుండంగా ఇటు హైదరాబాద్ లో దంచి దమం చిడిసబెట్టింది వాన. అరే రే చిన్న సన్న చినుకులు కావు. ఆ చినుకులకు ఎక్కలేని వణుకులు పుట్టినాయి జనాలకు. ఇక ఒక్క వాన పడ్డ హైదరాబాద్ ఆలా తెట్లుంటదనే దొరికే కదా. ఇక చూడుండ్రి చెప్పతరం అయితలేదు హైదరాబాద్ ముంపుల ఇండ్ల పరిస్థితి. ఇక ఇట్లా అయిందనగానే ఊకుంటాడా మా సత్యనారి. అన్న మైకందుకుని పోయిండు అరుసుకొస్తా అని. ఆ సత్తన్న ఏం సంగతే చెప్పకరాయిగా నిమ్మలంగా. మొత్తం ముచ్చటేంది అక్కడ ఉన్న తక్లీఫ్ లేదనేది అరుసుకరాయిగా. భాగ్యనగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరము నగర శివారు ప్రాంతం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా కూడా లోతట్టు ప్రాంతాలని జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మనం కుద్బలాపూర్ నియోజకవర్గంలో చూస్తున్నాం. పూర్తిగా వరద నీరంతా కూడా కాలనీలను ముంచెత్తిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నగరంలో ఎక్కడ చూసినా కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. గంటకు 2 సెంటీమీటర్ల వర్షపాతాన్ని మాత్రమే తట్టుకునే కెపాసిటీ ఉన్న హైదరాబాద్ నగరంలో ఏకదాటిగా 10 సెంటీమీటర్ల మేర భారీ వర్షాలు కురవడంతో పూర్తిగా నదులను చెరువులను తలపించే విధంగా కాలనీలకు వరద పోటెత్తిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా మనం చూడవచ్చు 2-వీలర్ అయినా 4-వీలర్ అయినా సాహసం చేసి రోడ్డు మీదకి వస్తే వరద నీటిలో కొట్టుకుపోయే సిచ్యువేషన్ ఉంది. కానీ వాహనం ముందుకు కదిలే సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి లేదు. బయటికి వెళ్దామని చెప్పి వచ్చిన వాహనదారుడు ఇక్కడ వరద నీటిలోనే చిక్కుకున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా సైలెన్సర్లోకి నీళ్లు వెళ్లిపోయి ఎక్కడికక్కడ బండి కూడా స్టార్ట్ కాని పరిస్థితి. అది సోషిన్రా ఎట్లున్నదో ముచ్చట. మొత్తానికి అడుగు తీసి అడుగు వేసేటట్లేదు. బురద వరద గోదావరి ఇండ్లకు వచ్చినట్టు సెల్లర్లకు కూడా నీళ్లు వచ్చి ఎంత ఆగమున్నది చూడండి. ఎంతసేపు సర్కార్ వాళ్ళు అది చేసినాం ఇది చేసినాం అని చెప్తారు తప్ప ఎవరు ఆదుకున్నది లేదు అందుకున్నది లేదు సుమా అని చెప్పి పనికొచ్చిర్రు. మొత్తానికి చినుకు పడితే సలిగి వణుకుడు కాదు నీళ్ల వరదకు వణుకుడు అవుతున్నది పట్టణం జనాలు చూడండి. గిట్లున్నది హైదరాబాద్ వానల వరదల ముచ్చట. ఇగో ఇవన్నటి ఇవాళ రాజు నివాస్ సమర్పించు మాస్ మలన ముచ్చట్లు పాడ్ బై వాక్మెట్ ఫుట్వేర్ అండ్ మై డాక్టర్ ఫెయిన్ రిప్ కీమ్. చూస్తూనే ఉండేది మళ్ళీ రేపు ఇదివరదాకా మీ టీవీ 5. ఇగుంటా.